విజయనగరం జిల్లా ఎంజీ మోస్పతిలో నేడు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యావరణం కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. ఈరోజు ఆర్ఎంఓ గారు మన డిప్యూటీ సూపరింటెండెంట్ గారు అందరి సమక్షంలో హరితహార కార్యక్రమంలో భాగంగా కొన్ని చెట్లు నాటడం జరిగింది. సో ఆల్రెడీ మనకు ఎంజీఎం ఆసుపత్రి లోపల కూడా చాలా సంవత్సరాల నుండి మనం తెలంగాణ ప్రభుత్వం ఫామ్ అయినప్పటి నుండి కూడా గ్రీనరీ బాగా పెంచుతున్నాము. ముఖ్యంగా లోపల గులాబీ వనము, తర్వాత పండ్ల తోట, ఇవన్నీ కూడా మనం సరిగ్గా పెంచుతున్నాము. ఇందులో భాగంగా ఇంకా కొంత ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈరోజు కొన్ని మొక్కలను మనం నాటడం జరిగింది. సో దీన్ని మేము సరిగ్గా చూసుకొని మొత్తం ఈ గ్రీనరీ అనేది మెయింటైన్ చేయడం, ముఖ్యంగా ఈ రోగులకు మంచి వాతావరణం కలుషితం లేని గాలి దాని గురించి ఇదంతా మనకు బాగా తోడ్పాటు అవుతుంది. అయితే మనకు బయట భాగంలో ఎక్కువ ప్లేస్ లేనప్పటికీ కూడా హాస్పిటల్ లోపల మనకు చాలా స్థానం ఉంది. ఇదంతా కూడా ప్రొటెక్టెడ్ ఏరియా. వీటిలో ముఖ్యంగా మేము ఈ పూల మొక్కలు, హార్టికల్చరు, తర్వాత పండ్ల మొక్కలు ఇది కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఈరోజు కార్యక్రమం ఇవ్వడం మా సూపరింటెండెంట్ అయిన నేను, డాక్టర్ మన సాంబరాజు గారు, మన ఆర్ఎంఓ డాక్టర్ జే వెంకటేశ్వర్ గారు డిప్యూటీ సూపరింటెండెంట్, డాక్టర్ మోహన్ రావు గారు, బంగారు మోహన్ రావు గారు మా కాలనడి డాక్టరు, తర్వాత మా శానిటరీ ఇన్స్పెక్టరు, ఇతర డాక్టర్లు, నర్సెస్, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.